అనకాపల్లి జిల్లాలో డిఎస్పీ మల్ల మహేష్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మండలంలోని 84వ వార్డు పరిధిలో గల కొండకొప్పాకలో వివాదాస్పదమైన ఇంటి విషయంలో అనకాపల్లి ఇన్ఛార్జి మహేష్ సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నాడని మహిళ వాపోయింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటిలోకి చొరపడి తమపై పరుషపదజాలంతో మాట్లాడుతున్నారని చెప్పింది. ఇల్లుని ఖాళీ చేయకుంటే జైలుకు పంపిస్తానంటూ డిఎస్పీ తనపై దురుసుగా వ్యవహరించారని బాధిత మహిళ మాధవి ఆరోపించారు. ఎవరికి తెలియదు అసలు ఇదంతా తెలియకుండా ప్లాన్ చేశారు. ముసలి వాళ్ళు ఇల్లు కోసం గవర్నమెంట్ వారు ఇచ్చారండి 3 సెంట్లు ఇల్లు కోసమే అలా పాడైపోయింది. నోటి మా నాన్న మా అమ్మ వెళ్ళిన గసిరీసి ఎక్కడా కూడా మాకు న్యాయం జరగనివ్వకుండా ఎక్కడైతే అక్కడ డబ్బులు ఆర్డీఓ ఆఫీస్లోనేటి సచివాలయంలోనేటి పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు న్యాయం జరగనివ్వకుండా అక్కడికక్కడే బెదిరించివ్వడండి. మా నాన్న మీదకి మా అమ్మ మీదకి 20-30 మందిని తీసుకొచ్చి ఆటోల మీద అలత్తూరు ఊరు నుంచి ఆటోల మీద తీసుకొచ్చి మా నాన్న కొట్టడానికి తయారు పడేవారండి. ముసలి వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయింది మేము ఎక్కడొస్తామండి. మాకు లేనిపోని రొంకులు కూడా ఈవిడ మండా మరియమ్మ గారు కట్టారండి. ఇప్పుడు మా జీవితాలకి అందులో నేను డిఎస్పీ గారు వచ్చి మమ్మల్ని న్యాయం ఏంటని మమ్మల్ని అడగలేదండి. వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు. మమ్మల్ని అసభ్యకరంగా తిట్టి నా భర్తని ఇందులో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఏంటండి అని నేను అడిగితే నీకు దురదగా ఉంది దీని మొగుడిని తీసుకొచ్చి వడిస్తే దీనికి దురద తీరుతుందని అడిగారండి. ఇందులో నేనేం చేశానని తప్పండి మా బాధ వినలేదు ఆయన. మాకు న్యాయం చేయలేదు. ఇద్దరికి న్యాయం చేయాలి. కాగితాలు మమ్మల్ని అడగాల. మా అక్కని ఎలా పడతాడు మా అక్క భర్త కోసం ఎందుకు అడగాలండి. సీఏ గారు ఇక్కడ అనకాపల్లి డిఎస్పీ గారండి.